నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. దిస్ ఇస్ మీ స్నేహ, వెల్కమ్ టు మై ఛానల్ స్నేహతో ముచ్చట్లు. So I thought to share with you also. Sit here, Nana. Sit here. I think ee roju nen chuinchapoye recipe peru ante nen pettanu ee peru FATAFAT MUTTON CURRY. Chala quick and easy ga bachelors kuda cheskune laga chala simple and easy ingredients toni nenaithe ivala FATAFAT MUTTON CURRY ane chesi chupistanu. చూసేయండి. హోప్ మీ అందరికీ నచ్చుతుంది. మెయిన్గా బ్యాచిలర్స్ కానీ ఓరల్స్ మనం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఎవరన్నా జాబ్ చేసే వాళ్ళు ఉన్నా కానీ స్టూడెంట్స్కి ఎవరికన్నా ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో సిడ్నీకి వచ్చిన కొత్తలో అయితే ఈ రెసిపీ అయితే చేసేదాన్ని. అప్పుడు జాబ్ యాజ్ వెల్ యాజ్ యూనివర్సిటీ రెండు ఉంటాయి కాబట్టి మనకు అంత టైం దొరకదు డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవడానికి. సో క్విక్ అండ్ ఈజీగానే చేసుకోవాలనుకుంటాను కదా. సో ఒకటి రెసిపీ నేను ఇప్పుడు చేసి చూపించేస్తున్నాను. సో హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఈ వ్లాగ్లో మేము లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ మేము చిన్నగా మాకు ఇక్కడనే పక్కన రిజర్వాయర్ ఉంటుంది. సో ఈశానికి ఫోటోషూట్స్ కానీ వెళ్ళాము యాక్చువల్లీ, కానీ ఫోటోషూట్ అయితే అవ్వలేదు. నెక్స్ట్ అది చూడండి, ఈ రెసిపీ అయిపోయాక అది కూడా ఈ బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను. సో హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ గెట్ ఇన్ టు మై కిచెన్. సో ఈ రెసిపీలో అయితే నేనైతే ఇంగ్రీడియంట్స్ అయితే చూపించట్లేదు, ఎందుకంటే ఇది ఫటాఫట్ మటన్ కర్రీ కాబట్టి చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోయే రెసిపీ. సో దీనికి అంత పెద్దగా అయితే ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం ఉండదు, జనరల్ ఇంగ్రీడియంట్సే ఉంటాయి దీంట్లో. ఇది నేను 350 grams ఆఫ్ మటన్ అయితే తీసుకున్నాను. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్. నేను దీంట్లో రెసిపీలో చూపించలేదు. కంపల్సరీగా మీరైతే పెప్పర్ పౌడర్ అయితే కొంచెం వేసుకోండి, కారం కొంచెం తగ్గించేసి పెప్పర్ పౌడర్ వేసుకోండి. సో దట్ మనకు స్పైస్ లెవెల్ అనేది చాలా ఈక్వల్గా నోటికి మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను, 1 బిగ్ టమాటో తీసుకున్నాను, జస్ట్ 4-5 చిల్లీస్ అయితే సరిపోతుంది. దీన్ని డైరెక్ట్ ఇలానే వేసుకోండి కుక్ చేసి. అంటే మనం రెగ్యులర్గా అయితే ఆయిల్లో ఫ్రై చేసి మటన్ వేసేస్తాం కదా, అలా రెసిపీ ఉంటుంది కదా. సో అలా కాకుండా ఇది డైరెక్ట్ ఇలా వేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఈ ఫ్లేవర్కి అడిక్ట్ అయితే ఎవ్రీ టైం మీరు మటన్ కుక్ చేసుకున్నప్పుడల్లా ఇదే రెసిపీ తినాలనుకుంటారు, అంత బాగుంటుంది, ట్రస్ట్ మీ. దీంట్లో కొంచెం సాల్ట్, ఇది నేను హిమాలయ పింక్ సాల్ట్ వాడుతున్నాను, సో కాబట్టి అది పింక్ కలర్లో కనిపిస్తుంది, సో డోంట్ వరీ. సమ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ కొంచెమే వేసుకోండి. నెక్స్ట్ కొంచెం మనము ఆయిల్లో వేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఆల్సో జీరా పౌడర్, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా అండ్ సమ్ మీట్ మసాలా ఉంటుంది కదా అది వేసేసుకొని, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ ఆల్సో కూరకు సరిపడే అంత ఆయిల్లో 1/2 ఆయిల్ ఇక్కడ వేసుకోండి, 1/2 ఆయిల్ మీరు కూరలో రెసిపీలో వేసుకుంటే సరిపోతుంది. ఇది బాగా మంచిగా అన్ని అంటే ప్రతి ఫ్లేవర్ చిల్లీస్ కానీ ఆనియన్స్ కానీ టమాటోస్ కానీ మంచిగా ప్రెస్ చేసుకుంటూ ఇలా కలిపేసుకొని 1/2 అవర్ రెస్ట్ చేసేయండి. 1/2 అవర్ కాకపోయినా మినిమం 15 మినిట్స్ అయితే రెస్ట్ చేయండి, సో దట్ అంత ఫ్లేవర్ అనేది ముక్కకి బాగా పడుతుందన్నమాట. సో దట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒక జస్ట్ 15 మినిట్స్ పక్కకు పెట్టేసేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఫస్ట్ ఆయిల్ పోసేసుకొని పసుపు వేసుకోండి ఫస్ట్, దాని తర్వాత అన్ని గరం మసాలా వేసేసుకోండి, లైక్ బగారా ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా, ఇలాచి ఇలా వేసేసుకొని 1-2 సెకండ్స్ దాన్ని ఫ్రై చేయండి.
ఫ్రై చేసేసుకున్నాక మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో అది వేసేసుకోండి. దీంట్లో నేను ఇందాక చూయించలేను, నేను లాస్ట్లో కొంచెం మిరియాల పౌడర్ అండ్ కొరియాండర్ లీవ్స్ ఇంకా మింట్ లీవ్స్ వేసేసుకున్నాను. వేసుకొని రెస్ట్ అయితే చేసుకొని పెట్టేసుకున్నాను. ఇక్కడ మీరు జస్ట్ ఒక 1-2 సెకండ్స్ అలా కలపండి, సో దట్ ఏదైనా మసాలా మంచిగా కలవకుండా ఉంటే ఇక్కడ కలిసిపోతుంది. అండ్ దాని తర్వాత మీరు కొన్ని వాటర్ పోసేసుకొని విజిల్స్ పెట్టేసుకోండి. దట్స్ ఇట్. ఇంకేం యాడ్ చేయని అవసరం లేదు, ఏ చేయలేదు. మీరు ఇక్కడనే అంత టేస్ట్ ఎలా ఉంది అంటే ఉప్పు కారాలు అన్నీ సరిపోయాయా లేవా ఒక్కసారి చెక్ చేసేసుకోండి. చెక్ చేసుకొని ఏదైనా సరిపోకపోతే వేసేసుకోండి అండ్ 5-6 విజిల్స్ పెట్టేసుకోండి. దట్స్ ఇట్. రెసిపీ అయితే ఫినిష్ అయిపోతుంది. చూసారా ఎంత ఈజీగా క్విక్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చో. ఇది మీరు బ్యాచులర్సే కానీ ఎవరన్నా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడైతే మంచిగా అయితే కుక్ అయిపోయింది చూడచ్చు. ఒకవేళ మీకు థిక్గా కావాలి అని అనుకుంటే కొన్ని వాటర్ తక్కువ పోసుకోండి, లేదు అనుకుంటే ఇట్స్ ఓకే. ఇది పర్ఫెక్ట్ అన్నమాట. అండ్ దాట్స్ ఇట్, సింపుల్ అండ్ ఈజీ. సో చూసా కదా యమ్మీ యమ్మీగా అయితే ఫటాఫట్ మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఫటాఫట్ అయితే ఎందుకు పెట్టానంటే జస్ట్ చాలా సింపుల్గా అన్నీ మిక్స్ చేసి చేసేసుకోవచ్చు అని దానికి ఫటాఫట్ పెట్టాను. సో జస్ట్ ఇది చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. అంటే అన్నీ కలిపేసాం కదా, ఇదేంటి డిష్ ఇలా ఎలా ఉంటుందో టేస్ట్ అని అలా అనుకోకండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది, ట్రస్ట్ మీ. మీరు చేసుకొని నాకైతే మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఎలా కుదిరింది మీకు ఈ కర్రీ అన్నది. నాకైతే చాలా బాగా వచ్చిందనమాట. అండ్ ఇప్పుడైతే ఈశాని పండుకుంది, నేను క్విక్గా లంచ్ అయితే ఫినిష్ చేసేసుకుంటాను. అండ్ ఆల్సో చెప్పడం మర్చిపోయాను, మీరు సర్వ్ చేసుకునే ముందు జస్ట్ ఒక కొంచెం లెమన్ స్క్వీజ్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది వీడియో, అయితే చూసి ఎంజాయ్ చేయండి. బాయ్. ఇక్కడైతే మేము ఫోటోషూట్ కోసము అని కొంచెం షాపింగ్ ఉండే, సో షాపింగ్కి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇది జరిగి ఆల్మోస్ట్ 3 వీక్స్ అవుతుంది అనుకుంటా, సరిగ్గా అయితే గుర్తులేదు నాకు ఎగ్జాక్ట్లీ. సో అప్పటి వీడియో ఇది. అండ్ చూసారా ఈశాని కార్ సీట్లో కూర్చోవడానికి బాగా అయితే అల్లర్ అయితే చేసేస్తుంది మా ఈశాని ఇప్పుడు. అండ్ ఇక్కడైతే కొంచెం షాపింగ్ అయితే ఫినిష్ చేసేసుకొని, అండ్ ఇక చూసారా ఈశాని ఈ టాయ్ని అయితే అస్సలు వదలదు. అది నిద్రలో ఉన్నా కానీ ఆ టాయ్ పట్టుకొనే పండుకునేది కొన్ని రోజులు అయితే. ఇప్పుడు మళ్ళీ వేరే టాయ్కి అయితే అడిక్ట్ అయ్యింది, ఇది పక్కకు పెట్టేసింది. పిల్లలు అంతే కదా, ఇలా మారిపోతూ ఉంటారు. వాళ్ళ మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా మనకు అస్సలు తెలియనే తెలియదు. ఇక్కడైతే మేము ఫోటోషూట్కి అనుకొని వెళ్ళాము కానీ అక్కడ ఫోటోషూట్ జరగలేదు. సో చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఏం పోతుందో. ఇదే మేము వెళ్ళిన రిజర్వ్ అన్నమాట, యారమ్ముడి రిజర్వ్ అంటారు దీన్ని. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మేము పార్క్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి చూపిస్తున్నాను ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు ఆ ప్లేస్లో ఏమేమి ఉంటాయి, హైలైట్ థింగ్స్, మనం ఏం తీసుకెళ్ళొచ్చు, ఏమి తీసుకెళ్ళొద్దు, ఏమేమి అలో చేస్తారు అనేసి ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఆ బోర్డ్ని చూసేసుకొని మనం అంటే వాకింగ్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది, ఎంత దూరం నడవాలి ఏంటి అనేసి ప్రతి ఒక్కటి బోర్డులో అయితే మెన్షన్ చేసి ఉంటుంది. ఇంకా ఏమేమి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అంటే కొన్నిసార్లు కొన్ని దానికి పెట్స్ అలో ఉండదు, కొన్ని దాంట్లో కార్ అలోస్ ఉండవు, అలా ఉంటుంది కదా. సో అవన్నీ రిస్ట్రిక్షన్స్ కంపల్సరీగా పాటించాలి. పాటించకపోతే ఈజీగా మనకి $1,000 ఆస్ట్రేలియా డాలర్స్లో కంపల్సరీగా పెనాల్టీ అనేది పే చేయాలి. $1,000 అనే కాదు, డిపెండింగ్ అపాన్ ది ఏరియా, డిపెండింగ్ అపాన్ వాట్ వీఆర్ క్యారింగ్ అనమాట. సో దాన్ని బట్టి మనకు ఫైన్ అలా ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు అయితే $2,500 ఉంటాయి. అంటే $1,000 అంటే మినిమం 50,000 రూపీస్ దాకా మన ఇండియన్ కరెన్సీలో. సో అలా ఉంటుంది. సో మనం చాలా జాగ్రత్తగా చాలా అంటే అక్కడ ఏమేమి రిస్ట్రిక్షన్స్ ఉంటాయో కంపల్సరీగా అవైతే పాటించాలి. ఇదైతే కొంచెం పిక్నిక్ స్పాట్. సో యాక్చువల్లీ మేమైతే ఇక్కడనే ఫోటోషూట్ అయితే ప్లాన్ చేసుకున్నాము, మంచిగా లగేజ్ కానీ అంటే కాస్ట్యూమ్స్ కానీ ప్రతి ఒక్కటి అయితే తెచ్చుకున్నాము, కానీ చేసుకోలేకపోయాము. ఎందుకంటే అక్కడ చాలా అంటే చాలా బర్గ్స్ ఉండే. అంటే ఎలా అంటే ఇది ఈ ఏరియాలో పెట్స్ అనేవి అలో ఉన్నాయి. సో
చాలా ఈగలు అలా అంత బగ్స్ అయితే చాలా ఉండే. సో వద్దు అనేసుకొని ఇంకా మేమైతే డ్రాప్ అయిపోయాము. నెక్స్ట్ వేరే ఏదైనా ప్లేస్ చూసుకొని చేసుకుందాము అనేసి డ్రాప్ అయిపోయామన్నమాట. సో ఇదే మీరు ఇక్కడ సిడ్నీలో కానీ అంటే త్రూఅవుట్ ఆస్ట్రేలియా మీరు ఏ ప్లేస్ చూడాలనుకున్నా, ఏది చేయాలి అంటే ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా కంపల్సరీ వాకింగ్ అయితే చాలా అంటే చాలా లాంగ్ ఉంటుంది. ఈ ప్లేస్ కూడా అంతే. అంటే మేము ఫస్ట్ నుంచి వచ్చాం కాబట్టి మాకు చాలా అనిపించింది. సో ఈ వాక్వే ఉంది కదా, ఈ వాక్వే వాటర్ దగ్గరికి వెళ్ళడానికి అయితే చాలా దగ్గరనే ఉంది. మరి ఎంత జస్ట్ 500 మీటర్స్ ఉంటుంది కావచ్చు అంతే. సో నేను ఇక్కడ అదే మీకు చూపిస్తున్నాను వాటర్. ఇక్కడ ఇంకేంటంటే స్పెషాలిటీ, మనము స్విమ్మింగ్ రాని వాళ్ళు అంటే చిన్నపిల్లలకి ఇక్కడ 6-7 మంత్స్ నుంచి బేబీస్కి స్విమ్మింగ్ అనేది నేర్పిస్తారు. సో అలాంటి పిల్లలకి మనం స్విమ్మింగ్ మన సొంతంగా మనం చేయించాలి, నేర్పించాలి అంటే ఇలాంటి రివర్స్ అనేవి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది పిల్లలకి కనీసం వాళ్ళ షోల్డర్ లెవెల్కి దాకా కూడా రావన్నమాట వాటరు. సో హ్యాపీగా అయితే స్విమ్ చేసేయచ్చు. సో మేము ఇక్కడనే అసలు ఎలా ఉంటుంది లోపల ఏంటి అనేసి చూసి మళ్ళీ బ్యాక్ వచ్చి ఒకవేళ మాకు మంచి స్పాట్ ఏదైనా కనబడితే ఫోటోషూట్ అయితే ప్లాన్ చేసుకుందాము అనేసి వెళ్ళాము. సో మాకైతే సేమ్ అలానే ఉంది, పిక్నిక్ ప్లేస్లో ఎలా ఉందో సో ఇక్కడ కూడా అలానే ఉందన్నమాట. చూసారా ఇక్కడ చూడండి, పిల్లలు కూడా అసలు మనకి పెద్దవాళ్ళకి నీ లెవెల్ దాకా కూడా రావు, నీ లెవెల్ కన్నా కిందికే ఉంటాయి వాటరు. చాలా పెద్ద రిజర్వ్ అన్నమాట ఇది, చాలా బాగుంటుంది. ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి ఈజీగా వాక్ చేయొచ్చు. యాక్చువల్లీ మేము ఈశానికి ఎలా తను రియాక్ట్ అవుతుంది అనేసి నేను అలా ఫస్ట్ వాటర్ని అయితే తనని అలా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఫస్ట్ టైం కదా తను ఇన్ని వాటర్ చూసి ఎలా చేస్తుందో ఏంటో అని అనుకున్నాను. అండ్ తనైతే హ్యాపీగా అలా కూర్చొని మంచిగా చాలాసేపు ఆడుకుంది. దాని తర్వాత తన స్విమ్ సూట్కి అయితే మేము మార్చేసాము. మార్చేసి ఇంకా దానిని ఫస్ట్ ఆడిపించామన్నమాట. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇవి క్రిస్టల్ క్లియర్ వాటర్ అన్నమాట. కింద ఫిషెస్ కానీ ప్రతి ఒక్కటి ఈజీగా కనబడతాయి. అది ఇంకా అది చూసి ఇంకా ఇక్కడ చాలా అంటే చాలా ఎక్సైట్ అయిపోయింది. ఇక్కడ చూసారా మట్టి నోట్లో పెట్టేసుకుంది. సో అదే ఇక్కడ క్లీన్ చేస్తున్నారన్నమాట. చిన్నప్పుడు కొన్ని ఆటలు ఉంటాయి కదా మా నాన్న ఆటలు, అలా కొన్ని ఈమెకు నేర్పిద్దాము అని అలా ట్రై చేస్తుంటే అది మట్టిని నోట్లో పెట్టేసుకుంది. అండ్ ఇక్కడ చూసారా ఈశాని అలా నించుంటే తన నీ లెవెల్ దాకానే వాటర్ వచ్చాయి. సో ఇది చాలా సేఫ్ ప్లేస్ అన్నమాట. ఇప్పుడు అయితే ఇది ఫ్లడ్స్తోని ఫుల్ అయిపోయింది. సో ఇప్పుడైతే వెళ్ళడానికి అయితే లేదు, కానీ నేను యాక్చువల్లీ చాలా ఫుటేజ్ తీశాను కానీ అన్ఫార్చునేట్లీ నా మెమరీ లాస్ అయిపోయింది. అంటే నా ఫోన్ మెమరీ అయితే పోయింది. సో ఉన్న క్లిప్స్తోనే నేను అలా వీడియో అయితే చేసి పెట్టేస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి తను ఎంత బాగా స్విమ్ చేస్తుందో. అసలు వాటర్కి లేదన్నా కానీ ఒక 1 అవర్ అలాస్నే స్విమ్ చేసింది అది. మేమైతే షాక్ అయిపోయాము. అండ్ ఇక్కడ వాటర్ లెవెల్లో అంటే వాటర్ టెంపరేచర్ కూడా చాలా, మేము చాలా చల్లగా ఉంటాయో ఇక్కడ చాలా వాటర్ అయితే చాలా చల్లగా ఉంటాయి. సో చల్లగా ఉంటాయా ఎలా ఉంటాయా అనుకున్నాం కానీ ఇవి అయితే వార్మ్ వాటర్, మరి అంత చల్లగా అయితే లేవు, చాలా వార్మ్గానే ఉండే వాటర్ అయితే. అండ్ ఇక్కడ ఎలా అంటే ఈ ప్లేస్లో అలా పెచ్చని తీసుకొచ్చి ఇవి పారే నీళ్ళు అంటారు కదా, ఇవి ఆ వాటర్ అన్నమాట. సో అలా వెళ్ళిపోతూనే ఉంటాయి వాటర్. సో అలా వాళ్ళ పెచ్చని తెచ్చేసుకొని ఇక్కడ పిల్లలకన్నా ఎక్కువ ప్రేమగా చూసుకునేవి పెచ్చని అన్నమాట. సో పెచ్చని అయితే మంచిగా తెచ్చేసుకొని అవి అలా స్విమ్ చేస్తూ ఉంటే మంచిగా చీరలో కూర్చొని ఉంటారు ఇక్కడ చాలామంది. చూసారా ఇక్కడ ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయో వాటర్, ఎన్ని ఫిషెస్ అంటే అన్ని ఫిషెస్ ఉన్నాయి. మేమైతే 4-5 అవర్స్ దాకా బాగా ఎంజాయ్ చేసి అయితే రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. అండ్ ఇదే నా వ్లాగ్, ఇవాల్టి వ్లాగ్. హోప్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ మీరు ఎవరన్నా సిడ్నీలో ఉండి ఈ ప్లేస్ని అయితే అంటే మీకు పిల్లలుండి అలా ఎంజాయ్ చేయాలి ఒక టైం అని అనుకుంటారు, కొంచెం ఇప్పుడైతే ఫ్లడ్స్ ఉన్నాయి, ఫ్లడ్స్ తగ్గిపోయాక అయితే కంపల్సరిగా ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి. అండ్ డూ ఫాలో మీ ఆన్ మీ ఇన్స్టాగ్రామ్. దిస్ ఇస్ మీ స్నేహ సైనింగ్ ఆఫ్. బాయ్, సీ యూ ఆల్ సూన్.